एपीटीवी जर्नलिस्ट सत्यम कोसम धर्म कोसम कुछ रोजल कृतमे आंध्र प्रदेश पंचायत एन कल जी पार्टी रहित एन कल जगह पार्टी नायक आध्र्यन एन चला होराहोरी जी एंत होराहोरी जे एन खर्चुप मोताल चूस्ते सामान्युलकु दिग्भ्रांति कल दी संबंधी मैं वार्ड परिशीलिस्ते अक्कड राजकीय नायकुलु चेसे तंत्रालु कुयुक्तुलु अलागे नगदु एला पंपिणी चेस्तुन्नारु इवन्नी बट्टबयलयि मेमु शांपल गा तीसुकुन्न वार्डु पश्चिम गोदावरी जिल्लालोनि ओक पवित्र पुण्यक्षेत्रानिकि अति समीपंलो उंटुंदि। ఈ పంచాయతీ వార్డు మొత్తం ఓటర్ల సంఖ్య 320. ఈ ఇంత చిన్న వార్డులో ఈ రాజకీయ పార్టీలు అంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు పెడతాయి అంటే జనరల్ గా ఎవరు కూడా ఎంత ఖర్చు పెడతాయి మహా అయితే 2 లక్షలు 3 లక్షల నుంచి పనచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య మొత్తం 320 కానీ ఈ రాజకీయ పార్టీలు ఈ వార్డులో కేవలం ఓటర్లను ఆకర్షించడానికి వారికి నేరుగా నగదు ఇవ్వడానికి దాదాపు 13 లక్షల రూపాయలు ఖర్చు చేశాయి. ఈ 320 ఓటర్లను ఆకర్షించడానికి వారికి ప్రధాన పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు కూడా దాదాపు 13 లక్షల రూపాయలు ఖర్చు చేశాయి. ప్రధాన పక్షం అక్కడ ఒక్క ఓటర్కి 2000 రూపాయలు చెప్పిన నగదు అలాగే సుమారు 500 రూపాయలు విలువ చేసే ఒక చీరను కూడా ప్రతి ఓటర్కి పంచింది. అంటే ఆ ఓటర్ ఆడ మగ అనేది తర్వాత ఆ ఇంటికి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని చీరలు చెప్పిన ఇచ్చుకుంటూ వెళ్ళారు. ప్లస్ 2000 రూపాయల నగదు. ఈ 500 రూపాయల చీర అని ఎందుకు చెప్తున్నామంటే ఈ ఓటర్లు 150-200 రూపాయలకు చీర ఇస్తే దాన్ని ఈ పంచిన వాళ్ళ మొహాన కొట్టే ప్రమాదం ఉంటుందని చెప్పి యావరేజ్ ప్రైస్లో ఉండే విధంగా వారు 500 రూపాయల చీరను అక్కడ పంచినట్లుగా తెలుస్తోంది. ఇక వారికి పోటీగా ఉన్న మరో పార్టీ మొదట ప్రతి ఓటుకు 1000 రూపాయలు చొప్పున పంచింది. పోలింగ్కు ఒక రోజు ముందు తన ప్రత్యర్థులు తమకన్నా ఎక్కువ ఇచ్చారని చెప్పి తెలిసి మళ్ళీ అప్పటికప్పుడు ప్రతి ఓటరుకు 500 రూపాయలు చొప్పున అంటే సుమారుగా 1500 రూపాయలు ఆ ప్రతిపక్ష పార్టీ కూడా ఓటర్లకు పంచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే వార్డులో ఒకే కుటుంబానికి చెందిన 4-5 ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళలో సుమారు 24 ఓట్లు ఉన్నాయి. ఈ 24 ఓట్లు ఉన్న కుటుంబానికి దాదాపు 96,000 రూపాయల లబ్ధి అనేది ఈ ఎన్నికల ద్వారా చేకూరింది. నిజానికి ఈ చిన్న వార్డు విషయంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఎక్కడా కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నించలేదు. చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇక్కడ మనం తప్పనిసరిగా గెలవాల్సిందే, ఇప్పుడు మనం ఓడిపోతే మన మీద ఇంకో రకమైన భావన కలుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ రెండు పార్టీల నాయకులు కూడా అక్కడ విరివిగా డబ్బులు పంచారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఈ ధన ప్రభావం అనేది, దాని ప్రాబల్యం అనేది ఎంత విస్తారంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా అంటే 2019 జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలు సగటున ఒక్కొక్క ఓటుకు అంటే నేరుగా కొనుగోలు చేయడానికి కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏమైనా కానివ్వండి,
ఒక్కొక్క ఓటుకు సగటున 2,000 రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం. అయితే మరో కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కుంభవృష్టి అనేది ఓటర్ల మీద పడబోతోంది. వారి నిర్ణయాన్ని హైజాక్ చేసే ప్రయత్నం, వారిని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం అనేది వచ్చే ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున మనం చూడవలసి వస్తుంది. ఇలా ఉంది మన ప్రజాస్వామ్యం తీరు. ధన్యవాదాలు.